వెల్కమ్ బ్యాక్. తిరుచానూర్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. యాక్చువల్ గా మనకు ఒక ఐఆర్సిటిసి బస్ వచ్చింది, ఒక టూర్ ప్యాకేజ్ ది. మనం ఐడియా ఉంది కదా, టూర్ ప్యాకేజ్ ది ఐఆర్సిటిసి. ఎట్లా బుక్ చేసుకున్నారు అంటే వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటారు అని చెప్పి డ్రైవర్ అన్న ఉన్నాడు. ఆ అన్న చెప్తాడు మనకు ఒకసారి, ఆయన మాటల్లోనే ఇందాం. వాళ్ళు ఎట్లా బుక్ చేసుకున్నారు, ఎలా వచ్చారు, వాళ్ళ ప్యాకేజెస్ ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనేది. ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది. ఎయిర్పోర్ట్ బుకింగ్ కూడా మనకి ఐఆర్సిటిసి యాప్ నుండి మనం బుక్ చేసుకోవచ్చు. ఫ్లైట్ టికెట్స్ అవన్నీ అవి ఎలా ఒకసారి అడిగి తెలుసుకుందాం అని. పేరు అరుణ్ అండి. ఒకరోజు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, మరిగ కంచి ఇదంతా చెప్తారు. మళ్ళీ ఒకరోజు మనం పండుగకి కాళహస్తి ఇది లోకల్ టెంపుల్ ఒకరోజు అవుతుంది. దర్శనం చేసుకొని మళ్ళీ మేము ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేస్తాం. అంటే యాక్చువల్గా 2 డేస్ ప్యాకేజ్ అండి మనకి. ఫ్రైడే రోజు మనకి వచ్చేస్తారు వీళ్ళు. సాటర్డే వస్తారు ఫ్లైట్ ఎక్కి. మా అన్న ఏం చేస్తాడంటే ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకుని అక్కడి నుంచి శ్రీకాళహస్తి అండ్ కాణిపాకం అండ్ కంచి అండ్ వెల్లూరు. ఒక రోజులో ఇవన్నీ ట్రిప్ కంప్లీట్ చేసేస్తారంట. సెకండ్ డే అంటే రూమ్ కూడా ఇచ్చేస్తారు వీళ్ళు. మన ఐఆర్సిటీసీ వాళ్ళే రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, రూమ్లో డ్రాప్ చేసేస్తారు అక్కడ. ఆ రోజుతో డే 1 ఎండ్ అయిపోతుంది. డే 2 ఏంటంటే మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అంటే రూమ్ దగ్గర నుంచి కొండపైకి తీసుకుని వెళ్తారు. అక్కడ దర్శనం చేయించుకొని దర్శనం అయినాక మళ్ళీ రూమ్కి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అంటే మళ్ళీ పైన అంతా చూసుకున్న తర్వాత కింద రూమ్లో డ్రాప్ చేసేస్తారు. అక్కడ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇట్లా తిరుచానూరు ఇంకా శ్రీనివాస మంగాపురం ఇస్కాన్ టెంపుల్, కప్పల్ తీర్థం, కోయిందరాజు టెంపుల్, హరేరమ్మారెడ్డి ఇట్లాంటి ఇవన్నీ కూడా లోకల్లో ట్రిప్స్ అన్ని కంప్లీట్ చేసేస్తారు. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారనమాట. ఈరోజు నైట్ ఈరోజు 5 o'clock డ్రాప్ చేసేస్తారు. అంతేనా, మీరు అవుట్ సైడ్ వస్తుంది, మీరు మీకు వాళ్ళతో లింక్ అప్ అయి ఉంటుంది. వాళ్ళు చెప్పిన వాళ్ళు మాకు ఫోన్ చేసి మాకు చెప్తే అప్పుడు మేము వచ్చి సాయంకాలం మా లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని వాళ్ళకి హ్యాండ్ వచ్చాయి. అంటే వెహికల్ కూడా మీదే? వెహికల్ కూడా మీదే. అంటే ఒకవేళ వేరే వాళ్ళు ఇప్పుడు ఐఆర్సిటిసి కాకుండా డైరెక్ట్ వస్తారు అనుకున్నాను, ఇప్పుడు ట్రైన్లో వస్తారు, బస్సులో వస్తారు, వాళ్ళకి సేమ్ మీకు ఎన్ని సీట్స్ ఉంటాయి? 12 ప్లస్. ఒకవేళ ఇంతమంది ఉన్నారనుకో డైరెక్ట్ మీకు కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవచ్చు కదా? బుక్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్ గా వస్తే మనకి ఇప్పుడు మనం డైరెక్ట్ మాట్లాడతాం, హైయర్ రేట్ లేకుండా మనం డైరెక్ట్ గా మాట్లాడుకుంటాం. డైరెక్ట్ గా మాట్లాడితే మనం ప్రోగ్రామ్ చెప్తాం, ఇన్ని గుడిలో ఉంది, ఇన్ని గుడికి ఇన్ని రోజులు అవుతుంది, దర్శనం పోవాలంటే ఇన్ని రోజులు పడుతుంది అని మనం చెప్తాము. చాలా మంది క్వశ్చన్ ఏంటంటే దర్శనం టికెట్ చాలా మంది దొరకదు కదా? అదే ఆన్లైన్ బుకింగ్ వాళ్ళు చేసుకోవాలి. మనం ఏడు చేసుకునేదానికి ఎందుకంటే మనం గేట్లోనే చెక్ చేస్తారు, ఆధార్ కార్డు అన్ని పెట్టుకొని మనం మొబైల్ కూడా చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు చాలా లోకల్ లో ఇక్కడ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఆఫ్లైన్ లో చేసుకోవాలి ఎందుకంటే లోకల్ లో ఎక్కువ టికెట్లు కొట్టిస్తారని కండిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే దొంగ టికెట్లు ఇప్పుడు నీకు బుక్ చేసింది నాకు ఇచ్చేస్తాను, అప్పుడు మనం ఆడ దొరికిపోతాం, డబ్బులు వేస్ట్ అవుతుందని డైరెక్ట్ గా మన మొబైల్ లోనో లేకపోతే మనమే పోయి ఆన్లైన్ లో చేసుకోవాలి. వేరే ఆప్షన్ లేదా సార్? వేరే ఆప్షన్ లేదు, చేసుకోవాలంటే ఇదే పరిస్థితి. చూసారు కదండి, ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఇలా ట్రై చేస్తాను చెప్పా కదా. పైన తిరుపతిలో తిరుమలలో కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను, అవి కూడా మీకు అన్న నెంబర్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఏమైనా ఒక అంటే ఒక 12 మెంబర్స్ ఫ్యామిలీ కనుక మీరు రావాలి అనుకుంటే కనుక అన్నని కాంటాక్ట్ అవ్వచ్చు, ఈ బండిని హైర్ చేసుకోవచ్చు. మీరు కూడా చెప్పాడు కదా, అంటే మీరు పర్సనలైజ్ ప్యాకేజెస్ కూడా ఇస్తాడు మీకు, ఏదేది ఎక్కడెక్కడ తిరగాలి అనే టైమింగ్స్ కూడా ఆయన చెప్తారు. మీ అన్న కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.